హాయ్ అండి, నమస్తే. నేను మీ కీర్తిని. ఇలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ది బెస్ట్ టిప్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతాయి మీ డైలీ లైఫ్లోని. సో డెఫినెట్గా ఎవరికైనా తెలియపోతే కనుక డైలీ మీ టైం సేవ్ చేసుకోవచ్చు, అండ్ అలానే కొన్ని టిప్స్ మీకు యూజ్ అయ్యే కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా వీడియోని అయితే కనుక ఎండ్ వరకు చూసారంటే కనుక మీకు తెలియని ఉంటే తెలుసుకోవచ్చు, అండ్ అలానే తెలిసినవి ఉంటే కనుక ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం కదా, ఆ టైంలో ఎలా చేయాలి ఏంటి అన్నది మనం మర్చిపోతాం కదా. సో అలా అనమాట. ఈరోజు కొన్ని టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్నాను నాకు తెలిసిన మట్టికి. సో వీడియోని అయితే మరి కంటిన్యూ చేసేద్దామా. ఫస్ట్ అయితే కనుక ఫస్ట్ టిప్ వచ్చేసి మన అగ్గిపెట్టున్నది కదా. సో ఈ పాట్ ఏమవుతుందంటే, ఈ వర్షాకాలం శీతాకాలం వచ్చేసి ఈ పాట అంతా చమాయింపు వచ్చేస్తుంది. అంటే మనకి త్వరగా అగ్గిపుల్ల వెలిగించినప్పుడు వెలగదనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఈ అరిచేయి ఉన్నది కదా, సో ఇక్కడ పెట్టి ఇట్లా రబ్ చేయండి. స్పీడ్గా రబ్ చేశారంటే కనుక మన చేతి వేలికి మన చేతి వేడికి అదేమవుతుందంటే, కొద్దిగా వేడెక్కి మన అగ్గిపుల్ల వెలిగించినట్టునే కూడా చాలా త్వరగా వెలుగుతుంది. సో ఈ టిప్ అందరికీ. మనం సో గ్యాస్ లైట్ అది వెలిగించాల్సినప్పుడు, అంటే అది పాడైపోయినప్పుడు మనం ఒక్కోసారి అగ్గిపుల్ల అన్నది యూజ్ చేస్తాం కదా గ్యాస్ వెలిగించడానికి అదిని. సో అలాంటప్పుడు ఈ టిప్ అందరికీ బాగా యూజ్ అవుతుందన్నమాట. లేకపోతే దేవుడి మందిరం దగ్గర మనం దీపారాధన చేసుకుంటాం కదా, అలాంటి టైంలో కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. సో ఈ టిప్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలానే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, మనకి మిక్సీ జార్స్. ఈ మిక్సీ జార్స్ ఏమవుతుందంటే, ఈ అడుగు బాగాన మనకి చట్నీస్ కానీ పిండులు కానీ ఏమైనా చేసుకున్నప్పుడు ఈ అడుగు బాగాన ఉండిపోతుంది అన్నమాట. ఈ అడుగు బాగాన ఉండిపోయినప్పుడు మీకు ఏమవుతుందంటే, అది నెక్స్ట్ టైంకి మనకి వాష్బుల్ అవ్వలేదనుకోండి, అంటే ఒక్కొక్కసారి కడిగినా కూడా పావు కదా కొన్ని కొన్ని, అలాంటప్పుడు పోలేదనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం మనం చేసుకుంటున్నప్పుడు స్మెల్ అది వస్తుంది. సో అలా కాకుండా మనకి ఇదంతా లోపలదంతా నిమిషంలో పోవాలంటే కనుక ఏం చేయాలంటే, డిటర్జెంట్ ఉంటుంది కదా, సోప్ కానీ సోప్ వాటర్ కానీ, లేకపోతే మనం డిష్ వాషర్ లిక్విడ్స్ ఉంటాయి కదా, సో అవి కానీ ఏం చేస్తారంటే ఇందులో వేసి మీరు ఆ పని అయిపోయిన తర్వాత మీరు చట్నీ చేసుకుంటారు లేకపోతే పిండి ఆడుకుంటారు, ఆ పని అయిన తర్వాత ఇందులో వేసేసుకుని ఒక్కసారి మళ్ళీ మిక్సీ తిప్పారంటే కనుక ఆ డిటర్జెంట్ అన్నది ఇందులో వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ తిప్పారంటే కనుక ఈ అడుగు బాగానంతటిది కూడా క్లియర్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, నేనైతే కనుక డైలీ ఇలాగే చేస్తాను అనమాట. నాకు మేడ్ ఉంది, అఫ్కోర్స్ వాళ్ళన్నా కూడా ఈ లోపలకంట వెళ్ళి కడగలేరు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే, మనం అలా చేసి వాళ్ళకి వేసామంటే కనుక వాళ్ళకి పని అన్నది ఈజీ అయిపోతుంది అనమాట. సో అందరికీ నచ్చుతుంది ఈ టిప్ అనుకుంటున్నాను. సో మిగిలిన టిప్స్ కూడా చూసేయండి. సో మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, లెమన్ని మనం ఏం చేస్తాం, బయట నుంచి తెచ్చుకోగానే అంటే ఒక్కొక్కసారి కుళ్ళిపోతుంటాయి, లేకపోతే మనం సగం పిండేసి సగం పక్కన పెట్టేస్తాం, అలా అయితే పాడైపోతాయి కదా. సో అలా కాకుండా మనం ఏం చేయొచ్చంటే, వీటిని తెచ్చిన అన్నిటినీ కూడా బయట నుంచి తెచ్చిన వెంటనే కూడా మనం మొత్తం అన్నింటినీ స్క్వీజ్ చేసేసుకుని ఫ్రిడ్జ్లోని డీప్ ఫ్రీజర్లో మన ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా, అందులో పెట్టుకున్నారంటే కనుక చాలా రోజులు మనకి పాడవకుండా ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెయ్యి. నెయ్యిలో మనం కాచినప్పుడు బాగానే ఉంటుంది, అండ్ అలానే కొన్ని రోజులు పోయేటప్పటికి మనకి స్మెల్ అనేది వస్తుంది ఒక్కొక్కసారి. సో అలా కాకుండా ఉండాలంటే కనుక మనం కాచేటప్పుడే అందులో 2-3 కరివేపాకు రెబ్బలు వేశారనుకోండి, మీరు కాచినాక కూడా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది అన్నమాట. సో ఈ టిప్ ఫాలో అయిపోండి, చాలా యూజ్ఫుల్ టిప్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియాలు. ధనియాలు ఈ సీజన్లో బాగా అంటే బూజు పట్టేయడం లేకపోతే పురుగు పట్టేయడం ఇలా జరుగుతుంటుంది కదా. సో అలా కాకుండా మనకి ఎప్పుడులాగే ఫ్రెష్గా ఉండాలి అంటే కనుక ఇవి తెచ్చిన వెంటనే మనం వేయించేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ అన్నది ఉంటుంది అన్నమాట. ఈ ధనియాలు అనేవి చాలా రోజులు నిల్వ ఉంటుంది. సో డెఫినెట్గా యూజ్ చేయండి. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు. మనకి త్వరగా ఉడకదు, ఆల్రెడీ ఒక టిప్ చెప్పాను నేను లాస్ట్ వీడియోలో, అంటే చాలా రోజులైంది ఒక వీడియోలో ఒక టిప్ చెప్పాను. సో అది కాకుండా ది బెస్ట్ ఏంటంటే, ఇందులోనే కందిపప్పులోనే కొద్దిగా పెసరపప్పు కూడా వేయించి ఉడికించండి, చాలా త్వరగా ఉడికిపోతుంది మనకు కందిపప్పు అన్నది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో యూస్ఫుల్ టిప్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా. బేకింగ్ సోడా మనం ఇందులో వేస్తాం బేకింగ్ చేయడానికి, లేకపోతే దేంట్లో అన్న కొద్దిగా పొంగే వాటిలో వేస్తాం కదా. సో అలా కాకుండా దీన్ని ఇంకో రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేంటంటే, ఫ్రిడ్జ్ మనకు ఒక్కోసారి స్మెల్ వస్తుంటుంది, అలా స్మెల్ రాకుండా ఉండాలంటే కనుక కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని ఒక ఫ్రిడ్జ్లో ఒక మూల పెట్టుకున్నారంటే కనుక మీకు స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట. సో ఐ హోప్ అందరికీ ఈ టిప్స్ అన్నీ నచ్చినాయి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.